నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం మీరు చూస్తుంది సిసిసి న్యూస్ నా పేరు ప్రతాప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నగరంలో సమస్యల సంపూర్ణ పరిష్కారానికి ప్రత్యేక దృష్టి గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు కొనసాగుతున్న కరోనా విలయతాండవం ఇదే చివరి మహమ్మారి కాదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరిక ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన ఎన్హెచ్ఏఐ ప్రతినిధుల బృందం ఎంపీ భరత్రామ్ సారథ్యంలో క్షేత్రస్థాయి పర్యటన రంగస్థల సినీ నటులు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూత సంతాపం తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు రాజమహేంద్రవరం నగరంలో నెలకొన్న అరకొర సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రెండో రోజు మంగళవారం ఉదయం నగరంలోని 35వ వార్డ్ తుమ్మలావ ప్రాంతంలోని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ ఎం అభిషక్ కిషోర్, రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ వైకాపా కోఆర్డినేటర్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, జాంపేట బ్యాంక్ డైరెక్టర్ ప్రసాద్ లహర్నాథ్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు తదితరులతో కలిసి ఇంటింటి పర్యటన చేశారు. వార్డులో కాలువల పరిస్థితి చూశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకం అమలు తీరు, ఆయా పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీధుల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారిని కలుసుకున్నారు. ఒక ప్రాంతంలో కాకా హోటల్ నడుపుతున్న వ్యాపారి వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అమలు తీరు గురించి ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తాగునీటి సమస్యతో పాటు శానిటైజేషన్, విద్యుత్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పక్కనే ఉన్న 39వ వార్డుకి చెందిన ప్రజలు కూడా వచ్చి తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. పర్యటనలో భాగంగా వార్డులోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సందర్భంగా మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను వారి వారి ఇంటికి వెళ్లి తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి మేమున్నాము అని భరోసా కల్పించేందుకు గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్న సమయంలో వారి నుంచి వ్యక్తం అవుతున్న ఆనందం చూస్తుంటే తన పూర్వజన్మ సుకృతంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాల్లో ఏదో ఒక రత్నాన్ని ప్రజలు అందుకున్నామని చెబుతున్నారని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన తన ఇంటికి వచ్చి పింఛన్ అందివ్వడం అనేది ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అమ్మఒడి విద్యాదీవన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం వచ్చిందని లబ్ధిదారులు చెబుతుంటే తమ జన్మ ధైన్యం అయిందని భావిస్తున్నట్లు తెలియజేశారు. వార్డుల్లో చిన్న చిన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి అన్నారు. ఈ రాజమండ్రి వాసులకి గుడ్ మార్నింగ్ అంటే మీ సమస్యలు మీ ఇంటికి వచ్చి తెలుసుకుంటాం, ఇది మా ప్రభుత్వ విధానం, మా జన్మధన్యమైంది. ఇవాళ రాజకీయాల్లో ఉన్న మేము ఇంతమంది ప్రజల యొక్క ఆనందాన్ని చూడగలుగుతున్నాం. దానికి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారి ప్రభుత్వానికి పనిచేసేటువంటి సైనికులుగా మేముండటం అంటే ఇది మాకు చాలా ఈ జన్మలో లభించినటువంటి పుణ్యఫలంగానే భావిస్తూ ఈ చిన్న చిన్న సమస్యలు, ఇక్కడ త్రాగునీటి సమస్య, నీటి వృధా పైన ఎవరైతే అవగాహన రాహిత్యంతో ఏదైతే మున్సిపల్ వాటర్ వస్తుందో ట్యాప్ కనెక్షన్స్ లూజ్గా ఉన్నాయి, కనెక్షన్స్ తీసేస్తున్నారు. వారి మీద ఇప్పుడు వాలంటీర్స్ ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. కొన్ని ఎలక్ట్రికల్ సమస్యలు చెప్తున్నారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ గురించి దాన్ని కూడా ఆ సమస్య కూడా తీసుకున్నాం. ప్రత్యేకించి కమిషనర్ గారి దగ్గరుండి ఈ వార్డ్ వాలంటీర్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ క్రోడీకరించి ఒక ఈ స్థాయిలో పరిష్కరించగలిగితే ఇక్కడ పరిష్కరించడం, లేకపోతే ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించాలంటే అట్లా చేయడం కూడా ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశంగా భావిస్తూ ఈ సందర్భంగా హోమియో ఫర్ హెల్త్ సౌజన్యంతో దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా కరోనా నివారణ కోసం హోమియోపతి మందులను ఉచితంగా వార్డు ప్రజలకు మంత్రి చెల్లిబోయిన వేణు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు రాజమహేంద్రం నగరంలో 100,000 హోమియోపతి మందులతో కూడిన బాటిళ్లను పంపిణీ చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నందపు శ్రీనివాస్, పోలు విజయలక్ష్మి, మేడిపాటి శర్మారెడ్డి, మార్తి లక్ష్మి, కేబుల్ రమణ, వాకచర్ల కృష్ణ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, నగరపాలక సంస్థ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్, ఎస్ఈ ఓం ప్రకాష్, అదనపు వైద్యాధికారి ఎంబీఆర్ మూర్తి, తహసీల్దార్ సుస్వాగతం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది, వైకాపా నాయకులు కార్యకర్తలు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Thank you.
దేశంలో కరోనా కొనసాగుతూనే ఉన్నది. కరోనా మరణాలు పెరుగుతున్నాయి. అయితే కరోనా మృతదేహాలు అప్పగించడంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్లో కరోనా టెస్టుల సంఖ్యను భారీగా పెంచడంతో కేసులు గతంతో పోల్చుకుంటే ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే భారత్లో కరోనా ప్రభావం నిన్నటితో పోల్చుకుంటే నేడు కాస్త తగ్గుముఖం పట్టింది. నిన్నటికి నేటికి కరోనా మరణాల్లో పెద్దగా భేదం లేకపోయినప్పటికీ కరోనా కేసుల్లో మాత్రం సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం భారీగా తగ్గాయి. ఆది సోమవారాల్లో 90,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో మంగళవారం కొత్తగా 75,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక కోవిడ్ వల్ల మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సోమవారం కరోనా కారణంగా 1,133 మంది మరణించడంతో ఇప్పటి వరకు దేశంలో 72,775 మంది ప్రాణాలు కోల్పోయారు. 42,80,423 కరోనా కేసులు నమోదు కాగా ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 883,697గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 33,23,951 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు ఉన్నా మళ్లీ ఇన్ఫెక్షన్ సోకకుండా అవి కాపాడతాయనే గ్యారంటీ లేదని ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరంలోకి ప్రవేశించిన వైరస్ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా విడుదలయ్యే వాటిని న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు అంటారని, ఇక వైరస్లోని ఇతర భాగాలు లక్ష్యంగా వెలువడేవి సాధారణ యాంటీబాడీలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్త వినీతా బాల్ తెలియజేశారు. వైరల్ ఇన్ఫెక్షన్ను తిప్పికొట్టేందుకు రోగ నిరోధక వ్యవస్థ జరిపిన ప్రతిచర్యకు సూచికలుగా మాత్రమే సాధారణ యాంటీబాడీలు నిలుస్తాయని, భావి ఇన్ఫెక్షన్లను నివారించే శక్తి వాటికి ఉండదని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అదనామ్ మరో సంచలన హెచ్చరిక చేశారు. ఇదే చివరి మహమ్మారి కాదు అని జెనీవాలో ఒక వార్తా సమావేశంలో పేర్కొన్నారు. ప్రపంచం తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉంటే మంచిదని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రజా ఆరోగ్యంపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి ఒకటే ప్రపంచానికి చివరిది కాదు, మున్ముందు మరిన్ని ప్రాణాంతక మహమ్మారులు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మహమ్మారి అనేది జీవిత వాస్తవం, అది జీవితంలో ఒక భాగం. అందుకే భవిష్యత్తులో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ప్రస్తుతం కంటే మరింత మెరుగ్గా సిద్ధంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో ప్రజారోగ్యంపై అన్ని దేశాలు మరింత శ్రద్ధ పెట్టాలని, భారీగా ఖర్చు చేయాలని ఆయన వెల్లడించారు. కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాల వారు అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రోటోకాల్ను అనుసరిస్తూ మృతదేహాలను ప్యాక్ చేసి మరీ కుటుంబ సభ్యులకు అప్పగించాలి. అప్పుడు వారు ఆ మృతదేహాలను శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలను నిర్వహించగలుగుతారు. ప్రస్తుతం ఇలా చేస్తున్నప్పటికీ భౌతిక కాయాలను అప్పగించేటప్పుడు తారుమారైపోతున్నాయి. ఇప్పటికే దేశంలో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్యాకింగ్ చేసిన భౌతిక కాయాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే సమయంలో ఆసుపత్రి వర్గాలు అప్రమత్తం వ్యవహరించాలి. అప్పుడు తారుమారు కాకుండా ఉంటాయి. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా బాధ్యతగా వ్యవహరించి తమకు సంబంధించిన భౌతిక కాయమో కాదో చూసుకోవాలి. అటు ఆసుపత్రి వర్గాలు, ఇటు కుటుంబ సభ్యులు ఏమాత్రం ఏమరపాటుతో వ్యవహరించినా మొదటికే మోసం వస్తుంది. అందుకే కరోనా మృతులను అప్పగించే సమయంలో ఇరు వర్గాలు అప్రమత్తం వ్యవహరించాలని సిసిసి ఛానల్ విన్నవిస్తోంది.
గోదావరి జిల్లాల పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై 7 ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎంపీ భరత్రామ్ సారథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్హెచ్ఏఐ నిపుణుల బృందం మంగళవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. ఎన్హెచ్ఏఐ రీజనల్ అధికారి ఆర్కే సింగ్ నేతృత్వంలో ప్రాజెక్ట్ మేనేజర్ సంజయ్ సింగ్ ఆర్వి, అసోసియేట్ కన్సల్టింగ్ హెడ్ ఎన్వి సుబ్బారావు, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేంద్రనాథ్ తదితరులతో కూడిన బృందం పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్చెరువు వరకు ఉన్న 7 ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రాంతాలను మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా వీటి గురించి సమాచారాన్ని బృందానికి ఎంపీ మార్గాని భరత్రామ్ సమగ్రంగా వివరించారు. మారంపూడి జంక్షన్కు చేరుకున్న బృందం అక్కడ స్థానికంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవసరాన్ని గుర్తిస్తూ చేసిన వినతిపత్రాలను స్వీకరించారు. ఇప్పటికే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణపు ప్రతిపాదనను పునరుద్ధరిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు స్పష్టం చేశారు. నగరం తూర్పు ఈశాన్య దిశగా విస్తృతమైన స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్నామని, చారిత్రాత్మకమైన నగరానికి సంబంధించి విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మారంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జిల్లా సామాజిక అభివృద్ధికి చాలా కీలకమని ఎంపీ భరత్రామ్ వివరించారు. 10 ఏళ్ల కాలంలో ఈ జంక్షన్లో జరిగిన ప్రమాదాలు, అర్బన్ జిల్లా పరిధిలో 16వ జాతీయ నెంబర్ రహదారిపై 9 బ్లాక్ స్పాట్లు వంటి అంశాలను నివేదిక ప్రకారం ఎన్హెచ్ఏఐ అధికారులకు ఎంపీ వివరించారు. సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేశాము, అదేవిధంగా చైర్మన్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. కాబట్టి భవిష్యత్తులో అతి త్వరలో ఇది మళ్ళీ రీశాంక్షన్కి పెట్టి ఇది కంప్లీట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. దాంతోపాటు మనకి గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ పైన, ఫోర్త్ బ్రిడ్జ్ పైన కొవ్వూరు నుంచి గుండుగోళన్ రోడ్డు కూడా సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలది ఆ రోడ్డు కూడా 2021 కల్లా 1 ఇయర్లో కంప్లీట్ చేసేదానికి కూడా వీళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నారు. కాబట్టి అది కూడా కంప్లీట్ అవుతుంది. సో మనం చూసినట్టయితే ఒక 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా తగ్గి ఒక సర్వాంగ సుందరంగా భారత్మాలలో ఏ రకంగా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందో దాని ప్రకారంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ కింద కూడా తయారవుతుంది. కాంట్రాక్టర్స్ కూడా మంచి కాంట్రాక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో కూడా జరుగుతుందని ఒక సందర్భంగా తెలియపరు. We will also discuss with my headquarter senior officers. Then we will decide what to do at this place. But we will think up positively to do something at this place. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు, రాజమేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైకాపా కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, వైకాపా నాయకులు కానుబోయిన సాగర్, అజ్జరపు వాసు, గిరిజాలబాబు, స్టాలిన్, మార్గాని చంటి, నర్వ గోపాలకృష్ణ, పిల్లి నిర్మల, కళ్యాణ లక్ష్మణ్, మార్గాని సురేష్, రాము శర్మ, ఎస్ యూనస్, నెల్లి సర్వేశ్వరరావు, అన్నపూర్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్శకుడు డాక్టర్ గరికపాటి రాజారావు వర్ధంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా కళాకారుడు డాక్టర్ గరికపాటి రాజారావు 57వ వర్ధంతి సభ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక రాజమండ్రి సాంబశివరావుపేటలో గల డాక్టర్ గరికపాటి రాజారావు విగ్రహం వద్ద నిర్వహించారు. తొలుత గౌరవ జిల్లా అధ్యక్షులు బొడ్డు బుల్లబ్బాయి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ గరికపాటి రాజారావు గారు మన రాజమండ్రిలో పుట్టి మన రాజమండ్రి వాసి కావడం, మన రాజమండ్రిలో డాక్టర్ కావడం, రాజమండ్రిలో ప్రజానాక్షిమండ్రి కళాకారుడు కావడం, ఎంతోమంది ప్రజా కళాకారులను తయారు చేయటం, రాజమండ్రి నుంచి ఎన్నో నాటకాలు తయారు చేయటం, అలాగే ఆల్ ఇండియాలో ఏర్పాటైనటువంటి అలాగే జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ప్రసాద్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్ గరికపాటి రాజారావు ప్రజా కళాకారుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి నిర్మాణకర్తగా వ్యవహరించారు, డాక్టర్గా ఈ ప్రాంత ప్రజలకు సేవలందించారు అని కొనియాడారు. ప్రసాద్ల హరినాథ్ మాట్లాడుతూ తూర్పుగోదావరి ప్రాంతం వార్డు కార్పొరేటర్గా ఆనాడు సేవలందించారని, అలాగే ప్రజా కళాకారుడిగా ఉంటూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారని, ఆయన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఇన్ని సంవత్సరాలు ఆయన సంతాప సభలు నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఆయన డాక్టర్గా ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా కూడా ఆయన అనేక సేవలు అందించారు. అందుకని ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఆయన సేవలని గతంలో మర్చిపోరు. మరొకసారి ఆయనకి నివాళులర్పిస్తారు. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో బియ్యం కిరాణా సామాన్లు అందజేశారు.
ఈ కార్యక్రమం తొలుత జిల్లా కార్యదర్శి మహాత్మా లక్ష్మణరావు మాట్లాడుతూ గరికపాటి రాజారావు వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు నుండి 14వ తేదీ వరకు అమర కళాకారుల సంస్మరణ దినోత్సవం ప్రజా నాట్య మండలి చేయబడుతోందన్నారు. అలాగే సుబ్రహ్మణ్య మైదానంలో డాక్టర్ గరికపాటి రాజారావు విగ్రహం వద్ద కళాకారుడు బొర్ర రామచంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా ఈ సభలో జిల్లా కోశాధికారి ముప్పన కుమారస్వామి, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ రమణమ్మ, సిపిఐ నాయకులు కాసాని శంకర్రావు, వానపల్లి సూర్యనారాయణ, ప్రజా నాట్య మండలి నగర సహాయ కార్యదర్శి నాగబాబు, కమిటీ సభ్యులు విశ్వనాథన్, సీతారామరాజు, కానూరు పోతురాజు, శేఖర్ వర్కర్స్ యూనియన్ నాయకులు శంకర్రావు, పెంటయ్య, ముచ్చం వెంకట్రావు, అప్పారావు, రాము, బోదా రాజారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించి సీనియర్ రంగస్థల సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం స్వర్గస్థులయ్యారు. ఆయన మరణం పట్ల సినీ రాజకీయ నాటక రంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ రంగస్థల నటుడు సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి స్వర్గస్థులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూంలోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోవడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సురువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1946 అక్టోబర్ 10 జయప్రకాష్ రెడ్డి జన్మించారు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. నెల్లూరులోని పతేకాన్పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. చదువులోనూ ముందుండేవాడు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణిత ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. అయితే నాటకాలు కూడా వేయడం వల్ల కళాకారుడిగా జయప్రకాష్ రెడ్డికి మంచి గుర్తింపు పొందారు. నాటక రంగంలో రాణిస్తూ ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడుకు పరిచయం చేశారు. ఆ విధంగా జయప్రకాష్ రెడ్డి 1988లో బ్రహ్మపుత్రుడు సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. 1997లో విడుదలైన ప్రేమించుకుందాన్ రా చిత్రం విలన్గా జయప్రకాష్ రెడ్డికి మంచి పేరు తెచ్చింది. నటుడిగా ఆయనకు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. రాయలసీమ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్ పాపులర్ అయ్యాయి. శత్రువు, లారీ డ్రైవర్, బొబ్బిల్ రాజా, చిత్రం బళారే విచిత్రం, జంబలికడి పంబా వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. హలో 3-2 వావార్ ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్. ఎవరు నువ్వు? మా శేషుగారి ఫ్రెండ్ చెప్తున్నారా? ఆడు ఇలాంటి అడవి మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? అక్కడ పోలీసుడు ఇక్కడికి వచ్చి లేదు, జిలేబీ లేదు, రామయ్య బాబు పోలీసుడు పట్టుకుంటాడు. ఇక సమరసింహారెడ్డి సినిమా విలన్ గా జయప్రకాష్ రెడ్డిని తిరుగులేని స్థాయిలో నిలబెట్టింది. ఆ తరువాత జయం మనదేరా, నరసింహ నాయుడు ఇలా వరుస చిత్రాలతో ఇటు తెలుగు అటు తమిళ కన్నడ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. విలనిజం ఎంత భయంకరంగా చూపించారో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్గా కూడా తనదైన ముద్ర వేశారు. నటుడిగా రాణించినప్పటికీ నాటక రంగంతో ఆయన అనుబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఆయన పలు స్టేజీలపై మోనో యాక్టింగ్ చేసిన అలెగ్జాండర్ నాటకాన్ని సినిమాగా కూడా రూపొందించారు. నాటక రంగాన్ని జయప్రకాష్ రెడ్డి వదిలిపెట్టలేదు. నంది నాటకోత్సవాలు ఎక్కడ జరిగినా ఆయన హాజరయ్యేవారు. అలా రాజమండ్రిలో జరిగిన నాటకోత్సవాల సందర్భంగా రాజమండ్రి వచ్చిన జయప్రకాష్ రెడ్డి సిసిసి ఛానల్ని కూడా సందర్శించి ఎండి పంతం కొండలరావుతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అయితే
జయప్రకాష్ రెడ్డి నటుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సరిలేరు నీకెవరు చిత్రం గత సంక్రాంతికి వచ్చి హిట్ అందుకుంది. కూజ చెంబు అయిపోయింది. ఈ ఏజ్ లో నీకు పవర్స్ ఉండే ఛాన్స్ లేదు. బాగా తిండి ఒళ్ళు బలిసి ఫ్యాటు అది కరిగితే నువ్వు కంట్రోల్కి వచ్చేస్తావు. ఇక్కడ నుంచి ఎప్పుడు నువ్వు ఏదో పని చేస్తూనే ఉంటావు. అత్తారిల్లు గుంటూరు కావడంతో లాక్డౌన్ సమయంలో అక్కడికి వెళ్లిపోయారు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చేద్దామా అని ఎదురు చూస్తున్న జయప్రకాష్ ఇంతలోనే గుండెపోటుతో కన్నుమూయడం చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది. జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వివిధ పార్టీల నేతలు, పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తీవ్ర సంతాపం తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు కోరేటపాడు శ్మశాన వాటికలో నిర్వహించారు. జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల సిసిసి ఛానల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో సమస్యల సంపూర్ణ పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు. కొనసాగుతున్న కరోనా విలయతాండవం, ఇదే చివరి మహమ్మారి కాదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ హెచ్చరిక. ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన ఎన్హెచ్ఏఐ ప్రతినిధుల బృందం ఎంపీ భరత్రామ్ సారథ్యంలో క్షేత్రస్థాయి పర్యటన. రంగస్థల సినీ నటులు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూత సంతాపం తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు. సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.